वेलकम टू एसआर स्टडी डेली करंट अफेयर्स भाग में मैं मोदी टापिक फिफ्थ एडिशन ऑफ गंगा उत्सव अभी नवंबर 1 నుంచి नवंबर 3 वरक वर्चुअल जरिए दी मैं यूनियन जलशक्ति मिनिस्टर गजेंद्र सिंह शेखावत गारु ऑर्गेनाइज चेशारु। फिफ्थ एडिशन ऑफ गंगा उत्सव దీన్ని మన యూనియన్ జలశక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది। అదేవిధంగా ఈ ఫిఫ్త్ ఎడిషన్ గంగా ఉత్సవం అనేది ముఖ్యంగా దీన్ని నది ఉత్సవం కూడా పిలుచుకుంటారు। ఈ గంగా ఉత్సవ రివర్ ఫెస్టివల్ 2021 ఇది ఓన్లీ గంగా రివర్కి సంబంధించే కాదు మొత్తం మన దేశంలో ఉన్న రివర్స్ అన్నిటిని కూడా వాటి యొక్క ప్రత్యేకతను వాటి యొక్క గొప్పదాన్ని అవేర్నెస్ కలిగించడమే ఈ గంగా ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం। అందులో భాగంగానే ఈ ఫిఫ్త్ ఎడిషన్ గంగా ఉత్సవం అనేది నేషనల్ మిషన్ క్లీన్ గంగా మరియు జలశక్తి ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో ఈ గంగా ఉత్సవాన్ని నవంబర్ 1 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించడం జరిగింది, వర్చువల్గా నిర్వహించడం జరిగింది। అదేవిధంగా ఈ ఉత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే కమెమొరేషన్ ఆఫ్ అంటే మన జాతీయ నదిగా గంగా నదిని ప్రకటించి నవంబర్ 4 తారీఖున గంగా నది జాతీయ నదిగా ప్రకటించారు। దానికి గుర్తుగానే ఈ గంగా ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం। గంగా నదిని నేషనల్ రివర్గా నవంబర్ 4, 2008లో ప్రకటించడం జరిగింది। ఈ నవంబర్ 4, 2008లో ఈ గంగా రివర్ నేషనల్ రివర్గా ప్రకటించిన దానికి గుర్తుగానే ఈ గంగా ఉత్సవాలని మనం సెలబ్రేట్ చేసుకుంటాం। అదే మాట్లాడుకుంటే ఒకసారి ఈ గంగా నది గురించి మాట్లాడుకుంటే ఈ గంగా ఉత్సవాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గంగా మామూలుగా మన నేషనల్ మిషన్ ఫర్ ఈ గంగా మన గంగా నది మనకు తెలుసు మన చాలా పవిత్రమైంది। ఈ గంగా నదిలో చాలా మనం ఈ గంగా నదికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ కూడా చేపట్టాం। దాంట్లో ఒకసారి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా గంగా యాక్షన్ ప్లాన్ జీఏపీగా పిలుచుకోవచ్చు। ఈ గంగా యాక్షన్ ప్లాన్ మొట్టమొదటిసారిగా 1985లో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ గంగా యాక్షన్ ప్లాన్ను రాజీవ్ గాంధీ గారు ప్రారంభించడం జరిగింది। ఈ ఫేజ్ 1 దీన్ని జీఏపీ ఫేజ్ 1 అనుకోవచ్చు। ఈ ఫేజ్ 1 అనేది 1985 చేస్తే అదే గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ 2 వచ్చేసి 1993లో ప్రారంభించడం జరిగింది। దీని తర్వాత నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ ఈ ఎన్జీఆర్జీబీఏ నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీని 2009లో ఏర్పాటు కావడం జరిగింది। ఎందుకంటే నేషనల్ రివర్గా 2008లో గంగాని ప్రకటించిన తర్వాత ఈ ఎన్ఆర్జీబీఏ ఈ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన అథారిటీలు అన్ని కూడా ఈ గంగా నదిని రిజర్వేషన్ చేయడం, పునరుజ్జీంపే చేయడం, దాన్ని పొల్యూషన్ కాకుండా కంట్రోల్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం। అదేవిధంగా ఈ ఎన్ఆర్జీబీఏ తర్వాత క్లీన్ గంగా ఫండ్ 2014లో ఏర్పాటు కావడం జరిగింది। దీన్ని నమామి గంగా ప్రాజెక్ట్ కూడా 2014 ప్రారంభించడం జరిగింది। ముఖ్యంగా ఈ క్లీన్ గంగా ఫండ్ అనేది 2014లో ఏర్పాటు కావడం జరిగింది। దీని తర్వాత భువన్ గంగా వెబ్ యాప్ అనేది 2015లో లాంచ్ చేయడం జరిగింది। ఈ 2015లో అప్పటి యూనియన్ జలశక్తి మినిస్టర్ అయినటువంటి ఉమాభారతి గారు ఈ భువన్ గంగా వెబ్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంగా నదిలో ఎక్కడైతే పొల్యూషన్ జరుగుతుందో ఆ పొల్యూషన్ సంబంధించి ఫోటోస్ అన్నీ కూడా ఎక్కడైతే పొల్యూషన్ జరుగుతుందో అక్రమంగా ఆ పొల్యూషన్కి సంబంధించి ఫోటోస్ అప్లోడ్ చేస్తే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వచ్చేసి ఆ పొల్యూషన్ కాకుండా దాన్ని కంట్రోల్ చేస్తారు, ఆ ఇండస్ట్రీస్కి ఫైన్ కూడా వేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఈ భువన్ గంగా వెబ్ యాప్ ద్వారా తీసుకోవడం జరిగింది। అదేవిధంగా 2016లో ఈ ఎన్ఆర్జీబీఏ నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీని 2016లో ఎన్ఎంసీజీగా మార్చారు। నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ ఎన్ఎంసీజీని 2016లో ఈ ఎన్ఆర్జీబీఏ దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తూ ఈ ఎన్ఎంసీజీని 2016లో తీసుకురావడం జరిగింది। అదేవిధంగా మాట్లాడుకుంటే ఈ క్లీన్ వేస్ట్ అంటే వేస్టేజ్ ఎక్కడైతే వేస్టేజ్ జరుగుతుందో ఆ వేస్టేజ్ మీద కూడా 2017లో ఒకటి తీసుకోవడం జరిగింది।
ఏదైతే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ ఆ వేస్ట్ డిస్పోజల్ సంబంధించి కూడా 2000 అంటే ఈ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ముఖ్యంగా దీని సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ఈ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్కి సంబంధించి కూడా 2017లో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గంగా నదిని రిజనరేట్ చేయడం, గంగా నదిని పునరుజ్జీవింప చేయడానికి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కువగా లాంచ్ చేయడం జరిగింది. అదే రీసెంట్గా మనం మాట్లాడుకుంటే నమామి గంగా ప్రాజెక్ట్ కోసమే ఈ నమామి గంగా ప్రాజెక్ట్ కోసమే నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి బహుమతులన్నీ కూడా ఈ వేలంపాటు నిర్వహించడం జరిగింది. తన బర్త్డే రోజు సెప్టెంబర్ 16 ఆ వేలంపాటల ద్వారా వచ్చిన డబ్బులన్నింటిని కూడా ఈ నేషనల్ నమామి గంగా ప్రాజెక్ట్కే ఉపయోగిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. అందులో ఒలింపిక్స్ క్రీడాకారులు వాటికి సంబంధించి కూడా వచ్చారు. ఇవి మాట్లాడుకుంటే ఇవన్నీ నేషనల్ మిషన్స్ అంటే ఈ గంగా రివర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, గంగా రివర్ని పొల్యూషన్ కాకుండా చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్స్ అని చేపట్టాను. అదే మనం ఒక్కోసారి ఈ గంగా రివర్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే మనకి గంగా రివర్ చాలా చాలా ఇంపార్టెంట్. గంగా రివరు 2.5 kilometers మన 2.5 kilometers లెంత్లో ఉంది. అదేవిధంగా ఇది వెస్టర్న్ హిమాలయస్లో ఆవిర్భవిస్తుంది, వెస్టర్న్ హిమాలయస్లో ఇది జన్మిస్తుంది. అదేవిధంగా దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 10,16,124 square kilometers దీని యొక్క బేసిన్ ఏరియా ఉంది. అదేగా ఈ గంగా రివరు మన దేశంలో ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా బీహార్లో, అదేవిధంగా జార్ఖండ్లో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఈ 5 states ప్రవహిస్తుంది. అదేవిధంగా ఈ గంగానదిని ట్రాన్స్ బౌండరీ రివర్ ఆఫ్ ఏషియా పిలుచుకోవచ్చు. ఇది ఇండియాలో ప్రవహిస్తుంది, అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా ప్రవహిస్తుంది. బంగ్లాదేశ్లో గంగానదికి ఇంకో నేమ్ పద్మాగా పిలుచుకుంటారు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఒక నిమిషం ఈ గంగా రివర్ సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి గంగా రివర్ నేషనల్ రివర్గా మనం పిలుచుకుంటాం కాబట్టి. అదేగా మనం హిందూ ట్రెడిషన్లో కూడా ఈ గంగా రివర్ సంబంధించి మనం చాలా చాలా పవిత్రమైనదిగా పిలుచుకుంటాం. అందుకే ఒక్క నిమిషం ఈ గంగా రివర్ గురించి మనం జాగ్రత్తలు కూడా ఒకసారి తెలుసుకుంటే వీటి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మనం గంగా రివర్ గురించి మాట్లాడుకుంటే, గంగా రివరు ముఖ్యంగా గంగా రివర్గా మనం పిలుచుకుంటే అలకనంద భాగీరథ రివర్స్, ఈ రెండు రివర్స్ కలిసి గంగానదిగా ఫామ్ అవుతుంది. అలకనంద రివర్ ప్లస్ భాగీరథి రివరు, ఈ రెండు రివర్స్ కూడా దేవప్రయాగ్ ఈ దేవప్రయాగ్లో కలిసి ఈ రెండు రివర్స్ కూడా కలిసి మెర్జ్ అయ్యి గంగా రివర్గా ఫామ్ అవుతుంది. దేవప్రయాగ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. అదే మనం మాట్లాడుకుంటే ఈ గంగా రివర్కి మెయిన్ సోర్స్గా మన హిందూ మైథాలజీ ప్రకారం, మన హిందూ మతాలలో ఎక్కువగా మన పురాణాలలో ఎక్కువగా ఈ వీటిలో గంగా రివర్ గురించి మాట్లాడుకుంటే మన భాగీరథ రివర్ని ఈ గంగాకి సోర్స్గా పిలుచుకుంటారు. అదేవిధంగా మన హైడ్రాలజీ పరంగా, మన సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఈ హైడ్రాలజీ పరంగా ఈ అలకనంద రివర్ గ్రేటర్ లెంత్ ఎక్కువ లెంత్ ఉంటుంది. అందుకే హైడ్రాలజీ ప్రకారం ఈ గంగా రివర్కి సోర్స్గా ఈ అలకనంద రివర్ని మనం పిలుచుకోవచ్చు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈ భాగీరథ రివరు గంగోత్రి గ్లేషియర్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇది గోముఖ్లో ఉంటుంది. గంగోత్రి గ్లేషియర్ అంటే గోముఖ్, ఆ ప్రాంతంలో ఈ భాగీరథ రివర్ అనేది జన్మిస్తుంది. అదే అలకనంద రివర్ వచ్చేసి మెల్ట్ అంటే ఈ ఏవైతే స్నో మౌంటైన్స్ ఉంటాయో, ఈ స్నో పీక్స్ ఉంటాయి కదా, ఆ స్నో పీక్స్ ఏవైతే అంటే నందాదేవి కావచ్చు, అదేగా త్రిశూల్ కావచ్చు, అదేగా కామెట్ కావచ్చు, ఈ మూడు పీక్స్ వాటిని మెల్ట్ అయ్యి ఆ మెల్ట్ అయిన వాటర్ ద్వారా ఈ అలకనంద రివర్ ఫామ్ అవుతుంది. ఇది గ్రేటర్ లెంత్ ఉంటుంది. అందుకే హైడ్రాలజీ పరంగా ఈ అలకనంద రివర్ని మెయిన్ సోర్స్ ఫర్ గంగా రివర్గా పిలుచుకుంటాం. అదే మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ అలకనంద రివర్ గురించి మనం కొన్ని ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. విష్ణు ప్రయాగ్ అనేది గంగా రివర్తో అంటే గంగా రివర్ మనం అలకనంద రివర్గా పిలుచుకోవాలి. ఇప్పుడు అలకనంద రివర్తో ఈ ఏదైతే ధౌలి గంగా రివర్
అంటే ధౌళిగంగ అంటే ఈ అలకనంద రివర్కి మెయిన్గా ధౌళిగంగ అని నందాకిని అని పిండారి అని మందాకిని అని సబ్ రివర్స్ అంటే ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఈ అలకనంద రివర్తో ధౌళిగంగ రివరు విష్ణు ప్రయాగ దగ్గర కలుస్తుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు చాలా సార్లు విష్ణు ప్రయాగ దగ్గర ఏ నది అలకనంద నదితో ఏ నది కలుస్తుంది, కాన్ఫిడెన్స్ జరుగుతుంది, మెర్జ్ అవుతుందని. అదేవిధంగా నంద ప్రయాగ్లో అలకనంద రివర్తో సేమ్ అలకనంద రివర్తో నందాకిని రివర్ నందాకిని మందాకిని కాదు నందాకిని రివర్ నంద అలకనంద రివర్తో నందాకిని రివర్ కలిసే చోటు దాన్ని మనం నంద ప్రయాగ్గా పిలుచుకుంటాం. అదేవిధంగా కర్ణప్రయాగ్ రివర్ అంటే కర్ణప్రయాగ్ ఈ కర్ణప్రయాగ్ ప్రాంతంలోనే అలకనంద రివర్తో పిండారి ఈ ట్రిబ్యూటరీ అలకనంద రివర్తో కలుస్తుంది. దాని ఆ ప్రాంతాన్ని మనం కర్ణప్రయాగ్గా పిలుచుకోవచ్చు కర్ణప్రయాగ్. అదేవిధంగా రుద్రప్రయాగ్ ఈ రుద్రప్రయాగ్లో ఈ అలకనంద రివర్తో మందాకిని సబ్ ట్రిబ్యూటరీ రివర్ కలుస్తుంది. అదేవిధంగా దేవప్రయాగ్ ఈ దేవప్రయాగ్లో అలకనంద రివర్తో భాగీరథి రివర్ కలుస్తుంది. ఈ భాగీరథి రివరు అలకనంద రివర్తో దేవప్రయాగ్లో కలుస్తుంది. అందుకే దేవప్రయాగ్లో అలకనంద రివరు ప్లస్ భాగీరథి రివర్స్ ఈ రెండు కలిస్తే ఈ ప్రాంతాన్ని మనం పంచప్రయాగ్గా పిలుచుకుంటాం. ఎందుకంటే ఐదు నదులు కలుస్తాయి కాబట్టి ఆరు నదులు అనుకోవచ్చు. ఎందుకంటే ధౌళిగంగ, నందాకిని, పిండారి, మందాకిని, భాగీరథి, అది ఇంకా అలకనంద, ఈ ఫైవ్ రివర్స్ కలుస్తాయి కాబట్టి దీన్ని మనం పంచప్రయాగ్గా పిలుచుకుంటాం ఈ దేవప్రయాగ ప్రాంతాన్ని. అదేవిధంగా ఇక్కడ నుంచే ఎక్కడైతే ఈ దేవప్రయాగ్లో అలకనంద రివరు భాగీరథ రివర్ కలుస్తాయో ఆ కాన్ఫ్లూయన్స్ ప్రాంతాన్ని మనం అక్కడి నుంచి మనం గంగా రివర్గా పిలుచుకుంటాం. అదేవిధంగా గంగా రివర్ అనేది మౌంటైన్స్లో ఋషికేశ్లో ఎంటర్ అవుతుంది. అదేవిధంగా హరిద్వార్లో ఈ గంగా నది గంగటిక్ ప్లెయిన్లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు వేర్ ద గంగా రివర్ ఎంటర్స్ ఇంటూ గంగటిక్ ప్లెయిన్ ఏరియా అని. ఈ హరిద్వార్ ప్లేస్లో మాత్రం ఈ గంగా రివర్ అనేది గంగటిక్ ప్లెయిన్లోకి ఎంటర్ అవుతుంది. అదే ఋషికేశ్లో మాత్రం ఇది మౌంటైన్ పాసెస్లోకి ఎంటర్ అవుతుంది. అదే మాట్లాడుకుంటే ఈ గంగా రివర్కి సంబంధించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే గంగా నది చాలా ఇంపార్టెంట్. ఈ గంగానదికి సంబంధించి కొన్ని ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఆ ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడుకుంటే మనం కొన్ని విషయం ఎందుకంటే ట్రిబ్యూటరీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ అదేవిధంగా రైట్. ఎందుకంటే లెఫ్ట్ రైట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏది లెఫ్ట్ ట్రిబ్యూటరీ ఏది రైట్ ట్రిబ్యూటరీ అనేది రైట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇది అడ్వాన్స్డ్ మామూలుగా యూపీఎస్సీలో కావచ్చు, అదేవిధంగా మామూలుగా గ్రూప్ ఉన్న వాటిలో కూడా ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. ఏదైనా ఒక నది దాని యొక్క కోర్సింగ్ అనేది సపోజ్కి మన ఇండియా తీసుకుంటే ఇలా మ్యాప్ తీసుకుంటే మన గంగా నది ఇలా ఫ్లో అవుతుంది. అంటే మనం ఇక్కడ నార్త్ నుంచి టువర్డ్స్ ఈస్ట్ ఫ్లో అవుతుంది, నార్త్ నుంచి టువర్డ్స్ ఈస్ట్ ఫ్లో అవుతుంది. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్గా మనం చెప్పుకోవచ్చు, లేకపోతే నార్త్ నుంచి ఈస్ట్గా చెప్పుకోవచ్చు. ఈ ఫ్లో అయ్యే ప్రాంతంలో ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుందో ఆ రివర్కి లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని ఇటు సైడ్ నుంచి వచ్చి కలిసే వాటిని లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీగా పిలుచుకుంటాం. అదే రైట్ సైడ్ నుంచి కలిసే వాటిని రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్గా పిలుచుకుంటాం. ఏదైనా ఒక నదికి ఎప్పుడైనా కానీ ఆ కోర్స్ ఏదైతే సముద్రం వెళ్ళే ఆ కోర్స్ ప్రాయంగా ఆ కోర్స్కి లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని లెఫ్ట్ ట్రిబ్యూటరీగా, రైట్ సైడ్ ఉంటే రైట్ ట్రిబ్యూటరీగా పిలుచుకుంటాం. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్స్ కలిసేటువంటి రైట్ ట్రిబ్యూటరీగా పిలుచుకోవచ్చు. అదే ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాటిని అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి లెఫ్ట్ ట్రిబ్యూటరీగా పిలుచుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా యూపీఎస్సీలో కావచ్చు, గ్రూప్ వన్లో కూడా ఎక్కువ అడుగుతుంటారు. అదేగా లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఉపనదులుగా పిలుచుకోవచ్చు. ఈ ట్రిబ్యూటరీస్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి రామ్ గంగా రివర్, అదేవిధంగా గోమ్టి, అదేవిధంగా గండక్, కోసీ రివర్, ఇవి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీగా పిలుచుకోవచ్చు. అదే రైట్ సైడ్ అయితే యమునా రివర్, అదేవిధంగా సోన్ రివర్, అదేవిధంగా గగర్ రివర్ కూడా ఇక్కడ వస్తుంది.
ఇవి మనం చెప్పుకోవచ్చు అంటే లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్. ఇదే ట్రిబ్యూటరీస్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇప్పుడు ఏది లెఫ్ట్ ట్రిబ్యూటరీ అంటే ఏది రైట్ ట్రిబ్యూటరీ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేగా ఇమ్రాన్ అనేది మనకు తెలుసు అలహాబాద్లో కలుస్తుంది త్రివేణి సంగమం దగ్గర. గంగా నదితో ఇమ్రాన్ అనేది అలహాబాద్ దగ్గర కలుస్తుంది. మనం దీన్ని త్రివేణి సంగమంగా పిలుచుకోవచ్చు, త్రివేణి సంగమంగా పిలుచుకుంటాం. ఇమ్రాన్ అనేది లాంగెస్ట్ ట్రిబ్యూటరీగా పిలుచుకోవచ్చు దీనికి. అదే వాల్యూ పరంగా సెకండ్ లార్జెస్ట్గా పిలుచుకోవచ్చు. ఇవి గంగా నదికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే విధంగా కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎక్కువగా. ఎందుకంటే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవి క్వశ్చన్స్ అడుగుతుంటారు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ మన కోవాక్సిన్ వ్యాక్సిన్కి WHO ఎమర్జెన్సీ యూజింగ్ లిస్ట్లో అనుమతి లభించింది. WHO ఉన్నటువంటి టెక్నికల్ కమిటీ ఈ అప్రూవల్ ఇచ్చింది. ఈ ఎమర్జెన్సీ యూజింగ్ లిస్టింగ్ వల్ల అంటే అత్యవసర అనుమతి మనకి WHO నుంచి లభించింది కోవాక్సిన్ టీకాకి. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక నిమిషం మాట్లాడుకుంటే తెలుసు కోవాక్సిన్ EUL పిలుచుకుంటూ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్. ఈ ఎమర్జెన్సీ యూజ్ లిస్ట్ అత్యవసర వినియోగాన్ని WHO ఉన్నటువంటి ఈ టెక్నికల్ కమిటీ అప్రూవల్ చేసింది. అందువల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ కోవాక్సిన్ మన భారతదేశంలో తయారు చేసినటువంటి ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్కి ఈ ఎమర్జెన్సీ అంతే అత్యవసర వినియోగానికి WHO పర్మిషన్ ఇచ్చింది. దీనివల్ల ముఖ్యంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి ఉపయోగం ఏది తీసుకుంటే దీనివల్ల బెనిఫిట్స్ ఎవరైతే మన భారతదేశం నుండి ప్రయాణం చేస్తారో, మన భారతీయులు ఎవరైతే కోవాక్సిన్ టీకా వేసుకున్న వాళ్ళు వేరే దేశాలకు ప్రయాణిస్తారో వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ క్వారంటైన్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట, ఆ దేశంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పటిదాకా అయితే ఏదైనా ఒక దేశంలోకి వెళ్తే అక్కడ క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది, ఒక 14 డేస్ కావచ్చు 10 డేస్ కావచ్చు. కానీ ఈ WHO అనేది కోవాక్సిన్ వ్యాక్సిన్ కూడా EUL సర్టిఫికేట్ EUL రికగ్నిషన్ ఇవ్వడం వల్ల మన భారతీయులు నేరుగా వెళ్ళొచ్చు. అదేవిధంగా మన భారతీయ ఈ కోవాక్సిన్ టీకా కానీ వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం దీనివల్ల లభిస్తుంది. అది సెకండ్ పాయింట్గా మనం పిలుచుకోవచ్చు. అంటే ఎగుమతి పర్పస్ కోసం అంటే ఎక్స్పోర్ట్స్ కోసం కూడా మనం ఈ కోవాక్సిన్ వేరే దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ WHO రికగ్నిషన్ ఇవ్వడం వల్ల వేరే దేశాలు కూడా మన వ్యాక్సిన్ని యూజ్ చేయడానికి ముందుకు వస్తాయి. అది థర్డ్ బెనిఫిట్గా మనం మాట్లాడవచ్చు. అదేగా ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి UNICEF కావచ్చు. అదేగా PAHO కావచ్చు. అదేవిధంగా GAVIVAX కావచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇలాంటి UNICEF కావచ్చు, PAHO కావచ్చు, GAVIVAX కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు అంటే డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా లో ఇన్కమ్ కంట్రీస్ కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి పేద దేశాలకు కూడా అల్పాదాయ దేశాలకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది సరఫరా చేస్తారు. అలా అటువంటి కార్యక్రమాల్లో కూడా మన కోవాక్సిన్ టీకాని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆ ప్రోగ్రామ్లో కూడా. అందువల్ల కూడా దీనికి మనకు యూజ్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈ కోవాక్సిన్ మనకు తెలుసు కోవాక్సిన్ వ్యాక్సిన్ని తయారు చేసింది భారత్ బయోటెక్. అదేవిధంగా ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి సంబంధించి ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ఈ కోవాక్సిన్ని తయారు చేయండి. మనం భారత్ బయోటెక్ గురించి మాట్లాడుకుంటే WHO మన ఒక నిమిషం WHO గురించి మాట్లాడుకుంటే WHO 1948లో ఏర్పాటు కావడం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. అదేగా దీని యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అధనామ్. అదేగా భారత్ బయోటెక్ గురించి మాట్లాడుకుంటే భారత్ బయోటెక్ 1996లో ఏర్పాటు కానీ, దీనికి ఫౌండర్ కృష్ణ ఎల్లా గారు, ఇవి ప్రజెంట్ MD చైర్మన్ కూడా ఉన్నారు కృష్ణ ఎల్లా గారు. అదేగా భారత్ బయోటెక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జీనోమ్ వ్యాలీ హైదరాబాద్లో ఉంది. ఇవి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.
రీసెంట్గా తమిళనాడు సంబంధించి ఒక చిన్న అమ్మాయి వినీషా ఉమాశంకర్ గారికి చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ లభించడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ లభించిన ఈ ఉమాశంకర్ వినీషా ఉమాశంకర్ ఈ అమ్మాయి రీసెంట్గా జరిగినటువంటి COP26 మీటింగ్లో కూడా జరుగుతున్నటువంటి COP26 మీటింగ్లో కూడా అందరి ముందు దాదాపు 100 డెలిగేట్స్ ముందు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ ముందు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అతిథుల ముందు ఈమె ప్రసంగించడం జరిగింది. ఈ COP26లో పర్యావరణానికి సంబంధించి ఈమె మాట్లాడడం జరిగింది. ఆ అవకాశం లభించింది వినీషా ఉమాశంకర్. ఈమెకి చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ లభించడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ లభించినందుకు గుర్తుగానే ఈ COP26లో ఈమె అందరు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి లీడర్స్ ముందు ఈమె మాట్లాడే అవకాశం కూడా లభించింది. ఈ వినీషా ఉమాశంకర్ గారు తమిళనాడు చెందిన అమ్మాయి, టీనేజర్, 15 ఇయర్స్ ఉంటాయి ఈ అమ్మాయికి. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐరిస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐరిస్ అంటే మనకు తెలుసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెజిలియంట్ ఐలాండ్ స్టేట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెజిలియంట్ ఐలాండ్ స్టేట్స్ని మనం ఐరిస్గా పిలుచుకోవచ్చు. ఈ ఐరిస్ని మన భారత మన పిఎం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. దీనికి కోహెస్టెడ్గా మనకంటే దీనికి సపోర్ట్గా మనకి ఆస్ట్రేలియా ప్లస్ యూకే కూడా దీనికి కోహోస్ట్గా అంటే మనకి సహా అతిథి దేశాలుగా ఆస్ట్రేలియా, యూకే కూడా ఉన్నాయి. ఈ ఐరిష్ ఇనిషియేటివ్ మన CDRI ఆధ్వర్యంలో ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఈ మేజర్ ఇనిషియేటివ్ని CDRI ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. CDRI అంటే కోయలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ CDRIని మన భారతదేశమే 2019లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ CDRI ద్వారంలోనే ఈ ఐరిస్ అనే ఇనిషియేటివ్ని కూడా తీసుకురావడం జరిగింది. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేగా అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ 2021. ఈ రిపోర్ట్ని వరల్డ్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేసింది. వరల్డ్ మెటీరియాలజీ ఆర్గనైజేషన్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ 2021 దీన్ని రిలీజ్ చేసింది WMO, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. ఇది 1950లో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది, ఇటలీ. అదేవిధంగా ఈ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్తో పాటు అదేవిధంగా మన గ్లోబల్ సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఈ రైజ్ అవ్వడం వల్ల కొన్ని ప్రాంతాలు కూడా కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్ కూడా మునిగిపోయే ప్రభావం ఉంది. సపోజ్కి మాల్దీవ్స్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు కూడా ఈ ఏవైతే మీన్ సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే రైజ్ అయితే సముద్ర మట్టం అనేది పెరిగితే ఆటోమేటిక్గా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, గుంపుడికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మన భారతదేశంలో తీసుకుని దాదాపు 7,500 కిలోమీటర్స్ మనకి కోస్ట్ లైన్ ఉంది. దానిలో ముఖ్యమైన అంటే ముంబై కావచ్చు, అదేగా సూరత్ కావచ్చు, అదే తమిళనాడు ఉన్నటువంటి చెన్నై కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఈ సముద్ర మట్టం పెరిగితే ఆటోమేటిక్గా మునిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ సీ లెవెల్ రైజ్కి సంబంధించి కూడా ఈ రిపోర్ట్లో ఎక్కువగా ఉంటుంది. ఈ రిపోర్ట్లో మనం డిస్కస్ చేస్తాం. అదేగా మా మాటలో ఉంటే మనం IMEO కూడా మన భారతదేశంలో సంబంధించి ఇండియన్ మెటీరియాలజికల్ అగ్నేషన్ ఉంటుంది. ఇది 1875లో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. ఇండియన్ మెటీరియాలజికల్ అగ్నేషన్ ఇవి స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ 2021 సంబంధించి. అదేవిధంగా
మన భారతదేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక బ్లూ ఫ్లాగ్ 2021 ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంది. ఈ బ్లూ ఫ్లాగ్ 2021 ఎక్సర్సైజ్ ఇజ్రాయెల్లో ఓడ్ ఎయిర్ బేస్లో జరిగింది. ఈ బ్లూ ఫ్లాగ్ 2021లో మన భారతదేశం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇందులో పార్టిసిపేట్ అయింది. ఈ బ్లూ ఫ్లాగ్ అనేది ఇజ్రాయెల్లో జరిగింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి స్క్వాడ్రన్ ఓజా ఎయిర్బేస్లో ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో దాదాపు 8 కంట్రీస్ పాల్గొన్నాయి. అదేవిధంగా ఇందులో భాగంగానే ఇందులో ముఖ్యంగా వివిధ దేశాలకు సంబంధించి టెక్నిక్స్ కావచ్చు, టాక్టిక్స్ కావచ్చు, అదేవిధంగా యుద్ధంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే విషయాల మీద ఒక సైనికులు ఇంకో వేరే దేశ సైనికులతో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ టాక్టిక్స్ కావచ్చు, దీనివల్ల ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. అదే మనం మాట్లాడుకుంటే ఇజ్రాయెల్లో క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం. అదేవిధంగా మనకి ఈ కరెన్సీ వచ్చి ఇజ్రాయెలీ షెకెల్. అదే మనకు తెలుసు ఇజ్రాయెల్కి పాలిస్తీనాకి ఈ జెరూసలేం విషయం మీ గొడవలు కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ COP26లో దాదాపు 100 దేశాలకు చెందినటువంటి లీడర్స్ ఈ రివర్స్ డిఫారెస్టేషన్ మీద దీనికి ఆమోదించడం జరిగింది. వీళ్ళు దీని మీద డిఫారెస్టేషన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల ఈ క్లైమేట్ చేంజ్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. క్లైమేట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, అదేవిధంగా కార్బన్ ఎమిషన్స్ కూడా ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే ఫారెస్ట్ కవర్ ఉంటే అడవి కార్బన్ ఎమిషన్స్ ఎంత ఎక్కువైనా కూడా వాటిని పీల్చి వాటిని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఫారెస్ట్స్ ఉంటే కార్బన్ సింక్లుగా ఈ ఫారెస్ట్ అనేది పనిచేస్తాయి. అటువంటి ఫారెస్టేషన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, క్లైమేట్ చేంజెస్ కావచ్చు ఎక్కువగా ఇంపాక్ట్ కలిగిస్తుంటాయి. అందువల్లనే ఈ డిఫారెస్టేషన్ ఈ రివర్స్ డిఫారెస్టేషన్ ఎండ్ చేయాలి 2030 అని దాదాపు 100 దేశాలకు సంబంధించి అధికారులు ఈ దీనికి సంబంధించి ఒక ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. డిఫారెస్టేషన్ 2030కి ఈ డిఫారెస్టేషన్ ఎండ్ టు 2030కి అంటే మనకు తెలుసు డిఫారెస్టేషన్ మనం ఎందుకంటే అడవులను నరికేయడం వల్ల మనకి ఎందుకంటే చాలా నష్టాలు కలుగుతాయి. ఆ నష్టాలను నివారించడానికి అడవుల్ని కంట్రోల్ అడవులు నరకోకుండా అడవుల్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఈ దాదాపు 100 దేశాలకు సంబంధించి 100 లీడర్స్ ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. అదేగా మనం మాట్లాడుకుంటే ఇనిషియేటివ్ భాగంగా ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ అనేది అలాగే ముందుకు కంటిన్యూ అయితేనే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఇంతకుముందు తీసుకున్న మనకి తెలుసు ఇంతకుముందు కూడా మనం చాలా ఇట్లాంటివి ఇనిషియేటివ్ తీసుకున్నారు, అలాంటివన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వలేదు. కానీ రీసెంట్గా మనకు తెలుసు గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ దీనికి ముఖ్య ఉద్దేశం అంటే ఏవైతే ప్రపంచవ్యాప్తంగా మీథేన్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాయో ఆ దేశాలు ఈ మీథేన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీథేన్ ఎమిషన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని తీసుకురావడం జరిగింది. ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో భాగంగానే వన్ ఆఫ్ ద అంటే టాప్ ఫైవ్లో ఉండదు ఎక్కువగా పొల్యూషన్, అంటే ఎక్కువగా మీథేన్ రిలీజ్ చేసే దాంట్లో బ్రెజిల్ ఉంటుంది. ఈ బ్రెజిల్ అనేది ముఖ్యంగా ఈ మీథేన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంటుంది ఆ మీథేన్ కంట్రోల్ చేయడం ఉద్దేశంతో మనకు తెలుసు బ్రెజిల్లో కూడా అమెజాన్ ఫారెస్ట్ కూడా ఉంటాయి. కానీ ఈ బ్రెజిల్ అనేది ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ దాన్ని రీచ్ అవ్వడంలో కూడా చాలా ఫెయిల్ అయింది. ఇట్లాంటి అదే మనకి ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో మన ఇండియా అనేది నాట్ పార్ట్ అనమాట. మన ఇండియా అనేది పార్ట్ అవ్వలేదు ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ 3 దేశాలు కూడా ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లు సైన్ చేయలేదు, దీన్ని రాటిఫై చేయలేదు, సైన్ కూడా చేయలేదు. అదే మనం డిఫారెస్టేషన్ గురించి మాట్లాడుకుంటాం అంటే మన ఫారెస్ట్ కవర్ ఏరియా, ఎందుకంటే మనకు తెలుసు మన దేశంలో ఫారెస్ట్ కవర్ ఏరియా అనేది 33% ఉండాలని మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 33% ఆఫ్ ఫారెస్ట్ కవర్ అనేది మన దేశంలో ఉండాలి. కానీ ప్రజెంట్ మన ఫారెస్ట్ కవర్ అనేది మన ఇండియాలో అంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 16th రిపోర్టు. ఎందుకంటే ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అదే 2019లో సంబంధించుకుని మనం తీసుకుంటే ఫారెస్ట్ కవర్ ఏరియా మన ఇండియాలో వచ్చేసి 21.69% ఫారెస్ట్ కవర్ అనేది
మన ఇండియాలో ఉంది. అది ఇక్కడ ట్రీ కవర్, ట్రీ కవర్ అనేది 2.89% ఉంది టోటల్గా. ఫారెస్ట్ కవర్ ఏరియా ట్రీ కవర్ ఏరియా తీసుకుంటే 24.59% నియర్లీ ఫారెస్ట్ కవర్ ఏరియా ప్లస్ ట్రీ కవర్ ఏరియా మన భారతదేశంలో ఉంది. అదే మన ఏపీలో తీసుకుంటే మన ఏపీలో 17.88% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఏరియా ఉంది. అదే ఇక్కడ తీసుకుంటే 7,12,000 నియర్లీ సో అండ్ సో కిలోమీటర్స్ ఉంటుంది. 7,12,000 నియర్లీ కిలోమీటర్స్ ఈ ఫారెస్ట్ కవర్ ఏరియా ఉంది. అది 21.69% వరకు ఉంది. అదే మనం మాట్లాడుకుంటే మన ఏపీలో కూడా 17.88% ఉంది ఈ ఫారెస్ట్ కవర్ ఏరియాని. దాదాపు 24,000 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది, స్క్వేర్ కిలోమీటర్స్లో. అదే ఇంకా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో తీసుకుంటే ఎక్కువగా దాని జాగ్రఫికల్ ఏరియాలో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్స్ కవర్ అయిన దాంట్లో మిజోరాం ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో. మిజోరాంలో ఈ మిజోరాం స్టేట్లో దాదాపు 85.41% ఆఫ్ దాని యొక్క జాగ్రఫీ ఏరియాలో 85.41% ఆఫ్ ఫారెస్ట్స్ కవర్ అయింది. అదేవిధంగా లీస్ట్గా తీసుకుంటే హర్యానా, హర్యానా అనేది 3.14% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఏరియా ఉంటుంది, తక్కువ ఏరియా ఉందన్నమాట. ఎందుకంటే టోటల్ ఏరియాలో కేవలం 3.14% ఫారెస్ట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మనం టార్గెట్ ఏంటంటే ప్రతి స్టేట్ కావచ్చు, మన దేశం కావచ్చు, మన స్టేట్స్లో మన దేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్ ఏరియాని టోటల్ జాగ్రఫీ ఏరియా 33% ఫారెస్ట్స్ ఉండాలి. అదేవిధంగా మన స్టేట్లో వివిధ స్టేట్లో కూడా ఆ స్టేట్ యొక్క జాగ్రఫికల్ ఏరియాలో 33% ఫారెస్ట్స్ ఉండాలి. అలా కాకుండా హైయెస్ట్ మిజోరాంలో 85.41% ఉంటే హర్యానాలో 3.14% ఉంది. అదే యూటీలో తీసుకుంటే లక్షద్వీప్ ఎక్కువగా ఉంటుంది. లక్షద్వీప్లో దాదాపు 90.41% నియర్లీ లక్షద్వీప్లో ఈ ఫారెస్ట్ కవరేజ్ ఉంటుంది. ఇవి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ కోసం మీరు చూసుకోండి. ఎందుకంటే దీనికి సంబంధించి కరెంట్ అఫేర్స్లో కంపల్సరీగా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫారెస్ట్ సంబంధించి కూడా అడిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఫారెస్ట్ రిపోర్టు ఫారెస్ట్ కవర్ ఏరియా అంతా. అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అంటే త్వరలో అతి త్వరలో ఇస్రో ఒక వరల్డ్ సోలార్ పవర్ క్యాలిక్యులేటర్ని ఈ అప్లికేషన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. వరల్డ్ సోలార్ పవర్ అప్లికేషన్, ఈ పవర్ అప్లికేషన్ని ఇస్రో డెవలప్ చేస్తుంది. ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆధ్వర్యంలో ఈ వరల్డ్ సోలార్ పవర్ అప్లికేషన్ అనేదాన్ని లాంచ్ చేస్తామని, త్వరలో లాంచ్ చేస్తామని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. అదేగా ఈ వరల్డ్ సోలార్ పవర్ అప్లికేషన్ యొక్క ముఖ్యంగా శాటిలైట్ డేటా మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. అదేగా ఈ అప్లికేషన్ వల్ల ఏ ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవైలబిలిటీ వస్తుంది అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ వరల్డ్ అంటే సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుందనేది దీని ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేయాలి, ఏ ప్రాంతాల్లో ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేయాలి, కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశం అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వరల్డ్ సోలార్ పవర్ అప్లికేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదే మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా మన భారతదేశమే, గురుగ్రామ్లో దీనికి హెడ్ క్వార్టర్స్ కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మన భారతదేశమే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా గురుగ్రామ్లో ఉంది, హర్యానాలో. మనకి ఫ్రాన్స్ సహకారం అందించింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి. అదేవిధంగా ఆయుష్మాన్ సిఏపిఎఫ్ హెల్త్ కార్డ్ స్కీమ్ని మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లాంచ్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ సిఏపిఎఫ్ హెల్త్ కార్డ్స్ ఈ స్కీమ్ని అమిత్ షా గారు లాంచ్ చేయడం జరిగింది మన యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యాక్చువల్లీ ఈ ఆయుష్మాన్ సిఏపిఎఫ్ అంటే ఈ ఆయుష్మాన్ సిఏపిఎఫ్ హెల్త్ కార్డ్ స్కీమ్ని జనవరిలో అస్సాంలో మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దేశవ్యాప్తంగా జనవరిలో దీన్ని లాంచ్ చేయండి అస్సాంలో పైలట్ ప్రాజెక్ట్ కింద. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని లాంచ్ చేయండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏదైతే సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వస్తున్న అందులో నుండి
ఆఫీసర్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరికి సంబంధించి కూడా ఈ హెల్త్ కార్డ్స్ అనేవి, ఈ హెల్త్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి హెల్త్ హెల్త్కి సంబంధించి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. మనకు తెలుసు సిఏపిఎఫ్లో సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్లో దాదాపు 7 పార్ట్స్ ఉంటాయి యాక్చువల్లీ. అంటే మనకు తెలుసు అస్సాం రైఫిల్స్ కావచ్చు, అదేవిధంగా సిఏపిఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, అదేవిధంగా అదేవిధంగా ఎన్ఎస్జీ కావచ్చు, అదేవిధంగా ఇలాంటివన్నీ మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఐటీబీపీ కావచ్చు, సశస్త్ర సీమా బలగాలు కావచ్చు, ఇలాంటి 7 రెజిమెంట్స్, 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 7 డిపార్ట్మెంట్స్లో పనిచేసే అందరికీ కూడా ఈ ఆర్మీ పర్సన్స్ అందరికి కూడా ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేగా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రీసెంట్గా ఈ భాషా సంఘం ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. భాషా సంఘం ఇనిషియేటివ్, ఈ భాషా సంఘం ఇనిషియేటివ్ని యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 22 లాంగ్వేజ్లో కూడా మన డైలీ కన్వర్సేషన్లో మాట్లాడే ఆ వర్డ్స్ అన్నిటి డైలీ కన్వర్సేషన్కి ఉపయోగపడే వర్డ్స్ అన్ని కూడా దీని ద్వారా మన ఈ మొబైల్ యాప్ ద్వారా, ఈ భాషా సంఘం మొబైల్ యాప్ ద్వారా, భాషా సంఘం మొబైల్ యాప్ ద్వారా 22 లాంగ్వేజెస్ సంబంధించి, మన కాన్స్టిట్యూషన్లో గుర్తింపు పొందినటువంటి 22 లాంగ్వేజెస్ సంబంధించి, లాంగ్వేజ్ కూడా డైలీ కన్వర్సేషన్కి సంబంధించి కొన్ని వర్డ్స్ కావచ్చు, సెంటెన్సెస్ కావచ్చు డైలీ అప్లోడ్ చేస్తున్నారు. అదేవిధంగా దీంతోపాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ కూడా, ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్విజ్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి, వివిధ ట్రెడిషన్స్ సంబంధించి మోన్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రీజనల్ సంబంధించి కావచ్చు, రీజనల్గా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మోన్యుమెంట్స్ కావచ్చు, అలాగే దాని యొక్క జాగ్రఫికల్ ఏరియాకి సంబంధించి కావచ్చు, దాని యొక్క ట్రెడిషన్స్ కావచ్చు, దాని యొక్క కల్చర్ కావచ్చు, దాని యొక్క డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు, దాని యొక్క హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ లోకల్ లాంగ్వేజెస్లో లభిస్తుంది ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్విజ్ ద్వారా కూడా. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్, మన పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ గారు పాకుల్ డల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ వర్చువల్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. డైవర్షన్ ఆఫ్ మారుసుదార్ రివర్ పాకుల్ డల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ పాకుల్ డల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని మన పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. వర్చువల్గా దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆర్కే సింగ్ గారు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది, కిష్టవార్ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్లో ఈ పాకుల్ డల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఉంది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ సీడ్ కాన్ఫరెన్స్ అనేది ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని వర్చువల్గా జరుగుతుంది. దీనికి తెలంగాణ కూడా దీనికి ఇన్విటేషన్ లభించింది. అంటే ఎఫ్ఏఓ ఈ ఇంటర్నేషనల్ సీడ్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి తెలంగాణ స్టేట్కి ఇన్వైట్స్ టు ఇంటర్నేషనల్ సీడ్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి తెలంగాణ గవర్నమెంట్ కూడా, తెలంగాణ స్టేట్కి కూడా ఆహ్వానం పంపింది. ఈ ఇంటర్నేషనల్ సీడ్ కాన్ఫరెన్స్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎఫ్ఏఓ తీసుకుంటే దీన్ని హెడ్ క్వార్టర్స్ 1945 ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది, ఇటలీ. అదేవిధంగా రీసెంట్గా మనం మాట్లాడుకున్నప్పుడు వరల్డ్ మెటీరియలజికల్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్ ఇటలీగా చెప్పాను, కానీ కరెక్షన్ చేసుకోండి, వరల్డ్ మెటీరియలజికల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఎఫ్ఏఓ హెడ్ క్వార్టర్స్ మాత్రం రోమ్ ఇటలీలో ఉంది. అదే మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే మన స్టేట్లో ఇది చాలా తెలంగాణ స్టేట్కి చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు, ఇంటర్నేషనల్ సీడ్ కాన్ఫరెన్స్లో తెలంగాణ స్టేట్కి అవకాశం లభించడం. అదే మనం మాట్లాడుకుంటే
ఈ సాల్వడార్ గ్లోబల్ సీడ్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ప్రపంచవ్యాప్తంగా కొన్ని అవైలబిలిటీ ఉన్నటువంటి కొన్ని అంటే ఈ గింజలన్నింటినీ కూడా ఒక చోట సీడ్ బ్యాంక్ దగ్గర ఓ సీడ్ సంబంధించి ఒక సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అందులో పొందుపరుస్తారు. అంటే న్యాచురల్ కెలామిటీస్ జరిగినా కూడా, ఎటువంటి గ్లోబల్ చేంజెస్ జరిగినా కూడా ఆ సీడ్స్ అనేవి కూడా ఫర్దర్గా ఫ్యూచర్కి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సీడ్స్ అన్నీ కూడా ఒక చోట స్టోర్ చేస్తారు. దాన్ని మనం కంప్లీట్ ఎంత కూడా అడుగుతుంటారు సావల్డార్ గ్లోబల్ సీడ్ బ్యాంక్. ఈ స్వాల్డర్ గ్లోబల్ సీడ్ బ్యాంక్ అనేది సీడ్ బ్యాంక్ అనము సీడ్ వాల్ట్గా పిలుచుకుంటాం మనం దీన్ని. ఇది నార్వేగన్ దేశంలో స్పిట్స్బర్గెన్ ప్రాంతంలో. ఈ స్పిట్స్బర్గెన్ ప్రాంతంలో ఆర్కటిక్ సావల్డర్ ఈ ఆర్కిపెలాగో మనకు తెలుసు. ఆర్కిపెలాగో అంటే ఏమైనా చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కూడా ఇట్లా చిన్న చిన్నగా మనం తెలుసుకో. మనం అండమాన్ నికోబార్ దీవులను కూడా మనం మాట్లాడుకుంటే మనకు తెలుసు. అండమాన్ నికోబార్ దీవులు కూడా ఆర్కిపెలాగోగా మనం పిలుచుకోవచ్చు. అంటే ఈ ఐలాండ్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటే దీన్ని వాటిని అన్ని కూడా ఆర్కు షేప్లో ఉంటే వాటిని మనం ఆర్కిపెలాగో పిలుచుకుంటాం. అదేవిధంగా ఈ ఆర్కిటెక్ సాల్డర్ ఆర్కిపెలాగోలో ఈ సార్వడార్ గ్లోబల్ సీడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడానికి నార్వేగన్ గవర్నమెంట్. ఇందులో వివిధ దేశాల్లో పండించేటువంటి సీడ్స్ అన్నింటినీ కూడా ఈ సీడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తారు. మనకి ఎప్పుడైనా న్యాచురల్ కెలామిటీస్ జరిగినా కూడా ప్రపంచమంతా అంతమైనప్పుడు కూడా ఈ సీడ్ బ్యాంక్ అనేది అలాగే ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్కి ఈ సీడ్స్ అనేవి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడానికి. అదే మన ఇండియాలో ఇండియన్ సీడ్ బ్యాంక్ కూడా ఉంది. ఇండియన్ సీడ్ వాల్ట్గా పెంచుకుంటాం. ఇండియన్ సీడ్ వాల్ట్ అనేది లచంగ్లా పాస్లో ఈ లచంగ్లా పాస్ అనేది లడఖ్లో ఉంది. ఈ సాలిడార్ గ్లోబల్ సీడ్ బ్యాంక్ అనేది 2008లో ఏర్పాటు చేస్తే, ఈ ఇండియన్ సీడ్ బ్యాంక్ లచంగ్లా పాస్లో 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. లడఖ్ ప్రాంతంలో ఉంది ఇది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ గైడ్లైన్స్ని ఆర్బీఐ రివైజ్ చేసింది. ఈ కొత్తగా రివైజ్ చేసినటువంటి గైడ్లైన్స్ అనేది జనవరి ఫస్ట్ 2022 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఆర్బీఐ దీనికి సంబంధించి గైడ్లైన్స్ అనేది రివైజ్ చేసింది. ముఖ్యంగా ఇది అసెట్ క్వాలిటీకి సంబంధించి కావచ్చు, అదే క్యాపిటల్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఇదన్నీ కూడా ఫోకస్ వస్తుంది. ఇది ఎక్కువగా ఈ మార్కెటింగ్కి సంబంధించి, ఈ మార్కెట్ డిసిప్లిన్కి సంబంధించి ఎక్కువగా ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ దీన్ని మొట్టమొదటిసారిగా 2002లో తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని ఇప్పుడు దీన్ని రివైజ్ చేయడం జరిగింది. ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ రివైజ్ చేసి ఇది ఇప్పుడు రివైజ్ చేసినటువంటి జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వస్తుంది. అదేవిధంగా ఎస్బీఐ ఒక టూ వీలర్స్ సంబంధించి ఒక లోన్ని ఈజీ రైడ్ ఆన్ స్కీమ్ని ఈ ఎస్బీఐ లోన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎస్బీఐ రైడ్ ఆన్ స్కీమ్ని యోనో ప్లాట్ఫామ్ మీద, అంటే తెలుసు మనకి యోనో యాప్ ఉంది, ఈ ఆన్లైన్ యాప్లో మనకి ఎవరికైతే లోన్ కావాల్సిందో ముఖ్యంగా టూ వీలర్స్ ఏదైతే టూ వీలర్స్ కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళు ఈ ఈజీ రైడ్ అనే యాప్ ద్వారా మ్యాక్సిమం 3 lakhs వరకు లోన్ పొందొచ్చు. 3 lakhs వరకు, అది మినిమం అయితే 20,000 నుంచి, అంటే మినిమం 20,000 నుంచి మ్యాక్సిమం 3 lakhs వరకు కూడా మనం వితౌట్ కాంటాక్టింగ్ బ్రాంచ్, అంటే మనం బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేసుకోకుండా డైరెక్ట్ ఆన్లైన్లోనే ఈ యోనో ప్లాట్ఫామ్లో ఈ ఈజీ రైడ్ అనే స్కీమ్ని తీసుకోవచ్చు. మనం ఎలిజిబుల్ కావచ్చు, తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఇంట్రెస్ట్ 10.5% పర్యాయనం, సంవత్సరానికి 10.5% ఇంట్రెస్ట్ రేట్ చేస్తారు. అదేవిధంగా ఇది 4 years వరకు ఉంటుంది. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.